బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్స్ కాదు, వీకెండ్లో ఒక ఎపిసోడ్ మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆదివారం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అంటే ఎలిమినేషన్. ఎలిమినేషన్ ముందు మొత్తం అంతా ఫన్ గేమ్స్, సరదాగా మాట్లాడుకోవడం, సరదాగా ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, ఇలాగే సాగిపోద్ది. ఇది బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ నుంచి 12 వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందుకే శనివారం ఏం జరుగుద్ది, శనివారం ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఆదివారం ఇంకా చూడడానికి పెద్దగా ఏముండదు. అలా వాళ్ళ డ్యాన్స్లో, ఆటలు, పాటలు, ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మనకు ముందు రోజు అర్థమైపోద్ది. కాబట్టి ఆదివారం ఎపిసోడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు, తర్వాత అయినా హాట్స్టార్లో చూసుకోవచ్చు కదండి. సో శనివారం ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్ట్. సో ఈరోజు ఎపిసోడ్లో శనివారం ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. నాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు ఎపిసోడ్లో ఒక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్కి చాలా అంటే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు నాగార్జున గారు. అదే టైంలో వరుణ్ సందేశ్ కూడా ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఆయన కొంచెం మరీ అంత అగ్రెసివ్గా కానీ కొంచెం సున్నితంగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు అని ఈరోజు అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఒకళ్ళిద్దరు వీడియోలు కూడా ప్లే చేయబోతున్నారు. వీడియోలు ప్లే చేసి ఈ వారంలో వాళ్ళు చేసిన మిస్టేక్ అది కూడా రీసెంట్గా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పెద్ద ఏం లేదు, స్టార్టింగ్ సోమ మంగళవారాల్లో పెద్ద ఏం లేదు కాబట్టి తర్వాత ఏం జరగబోతోంది ఏంటి అనే దాని మీద. ఎందుకంటే ఏం లేదని ఎందుకు అంటున్నారంటే ఈ వారంలో రెండు రోజులు నాగార్జున గారు ఇంట్లోనే ఉన్నారు. నాగార్జున గారు ఇంట్లోనే ఉండి మాట్లాడేశారు, మీరు నువ్వేం చేసావు వితక, మీరు ఆ పవర్ వాడేసుకున్నారు, నామినేషన్ సేవ్ అయిపోయారు, ఇవన్నీ అప్పుడే మాట్లాడేశాడు ఆయన. సో కొత్తగా ఏం లేదు. సో ఈ లాస్ట్ నాగార్జున గారు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత గురు శుక్రవారాల్లో మాత్రమే ఏం జరిగింది, వాళ్ళ టాస్క్లో ఏం జరిగింది, నిన్న జరిగిన టాస్క్లో వాళ్ళు హెడ్ఫోన్స్లో వీడియోలు విని వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలోంచి కొన్ని అంశాలు తీసుకొని మాత్రమే అక్కడ ఈరోజు ప్రస్తావిస్తారు. అది కూడా చాలా లైట్గా. అయితే ఇంకా వాళ్ళలో వాళ్ళకి చిచ్చు పెట్టే అంశం ఒకటి ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో, అదే పైసా వసూలు అనే పేరుతో ప్రైజ్ మనీ 50 లక్షలు. బిగ్ బాస్ ఇచ్చే 50 లక్షలు ఏదైతే ఉందో 50 లక్షలు ఎవరికి అర్హులు తీసుకోవడానికి అనే కాన్సెప్ట్ మీద కూడా వాళ్ళ వాళ్ళకి చిచ్చు పెట్టబోతున్నారు. 50 లక్షలు ఎవరు అర్హులు అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, ఎవరికి వాళ్ళు ఎవరు అర్హులు కాదని చెప్తారు. సో అంటే ఎవరు చెప్తారో వాళ్ళే అర్హులు అనే ఫీలింగ్తో ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అర్హులు ఎందుకు కాదో కూడా చెప్పాలి వాళ్ళు. సో ఆ టైంలోనే ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఇది ఎల్లుండు నామినేషన్ మీద ప్రభావితం చేసే అంశం అనమాట. అంటే సోమవారం జరిగే నామినేషన్స్ మీద ఈ శనివారం వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే టాస్క్ ఏదైతే ఉంటుందో అది ప్రభావితం చూపిస్తాం. నేను 50 వేలకు అర్హులను కానని వాడు అన్నాడు మొన్న, సో వాడు ఎలిమినేషన్ నామినేట్ చేయాలి ఈరోజు అని కూడా వాళ్ళు డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళ పాత రీజన్స్ వాళ్ళకు ఉంటే దాంతోపాటు ఈ కొత్త రీజన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అందుకే శనివారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 50 లక్షలకి ఎవరైతే అర్హులు కాదనేది ఎవరైతే చెప్తారో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేసుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పారు కదని వీళ్ళు, ఎందుకంటే మనం యాజ్ యూజువల్గా చూస్తుంటాం శ్రీముఖి గురించి అలీ చెప్తే, అలీ గురించి శ్రీముఖి చెప్తే, మహేష్ విట్ట ఎవరు తన పేరు ఎవరు చెప్తారో వాళ్ళ గురించి మహేష్ విట్ట చెప్పడం, ఇవన్నీ చూసాం. ఇక్కడి నుంచి అట్లా కుదరదు, వాళ్ళు జెన్యున్గా మాట్లాడాలి. జెన్యున్గా మాట్లాడకపోతే అది కూడా ఇది టాస్క్లో నాగార్జున గారు ముందు మాట్లాడాలి. కాబట్టి అది ఈరోజు చూడబోతున్నాం మనం, ఏం చెప్తారు ఎవరేంటి అనేది. యాజ్ యూజువల్గా శుక్రవారం ఏం జరిగింది, ఏ టాస్క్లో వాళ్ళు పాల్గొన్నారు, అప్పుడు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు మనం స్టార్టింగ్ చూస్తాం. తర్వాత ఈ టాస్క్ అలాగే మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్, ఈరోజు ఒకరిని సేవ్ చేస్తారా లేదా, ఒకరిని సేవ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం నామినేషన్స్లో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది కంప్లీట్గా ఆదివారానికి షిఫ్ట్ చేసేస్తారు. ఆదివారం షిఫ్ట్ చేసేసి ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అవుద్ది అనేది మాత్రం మనకు సమాచారం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది శనివారం ఎపిసోడ్ ఏం జరగబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.